హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ ఎఫ్ఎం. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అవసరమైన జనరల్ నాలెడ్జ్ క్వీజ్, డైలీ కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. దీని ద్వారా మెయిన్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు పొందగలరు. అలాగే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ గవర్నమెంట్ జాబ్స్ ఎఫ్ఎం నుంచి ఎప్పటికప్పుడు లేటెస్ట్ కరెంట్ అఫైర్ అప్డేట్స్, ఎంప్లాయ్మెంట్ న్యూస్, క్విజ్కి సంబంధించి ఉచిత మ్యాగజైన్ను అందించడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన లింక్ నుంచి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫిబ్రవరి 13, 2019 కరెంట్ అఫైర్స్. ప్రముఖ చరిత్రకారుడు సంజయ్ సుబ్రహ్మణ్యంకు ఏ అవార్డు లభించింది? ఆన్సర్, డాన్ డేవిడ్. ప్రముఖ చరిత్రకారుడు సంజయ్ సుబ్రహ్మణ్యంకు డాన్ డేవిడ్ అవార్డు లభించింది. ఈ అవార్డును ఫిబ్రవరి 11 ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ విశ్వవిద్యాలయం ప్రకటించింది. మాక్రో హిస్టరీ. పూర్వకాలంలో ప్రపంచంలోని వేర్వేరు దేశాలు, ప్రాంతాల్లోని సంస్కృతుల మధ్య సారూప్యత, వైవిధ్యం, వారధులపై అధ్యయనం చేయడం మాక్రో హిస్టరీలో చేసిన విశేష పరిశోధనకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. అవార్డు కింద 3,56,00,000 నగదు బహుమతిగా అందనుంది. సీనియర్ స్నూకర్ జాతీయ ఛాంపియన్షిప్ పోటీలో టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్, ఏ పంకజ్. భారత్ స్టార్ క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ తనకు తిరుగులేదని చాటి చెప్పాడు. సీనియర్ జాతీయ స్నూకర్ ఛాంపియన్షిప్లో అద్వానీ టైటిల్ను కైవసం చేసుకున్నారు. ఆదివారం ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో అద్వానీ 6-0 తేడాతో లక్ష్మణ్ రావత్పై అలవోకగా విజయం సాధించారు. ఆది నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ పంకజ్ పాయింట్లు కొల్లగొట్టాడు. దీని ద్వారా 9వ జాతీయ టైటిల్ను ఖాతాలో వేసుకున్న పంకజ్కు ఇది 32వ స్వర్ణం కావడం విశేషం. రుచిరా కాంబోజ్ ఏ దేశానికి రాయబారిగా నియమితులయ్యారు? ఆన్సర్, బి భూటాన్. భారతదేశం నుండి భూటాన్ రాయబారిగా రుచిరా కాంబోజ్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని భారత విదేశీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారతీయ రైల్వేల వారసత్వ మాసంగా ఏ నెలను ప్రకటించింది? ఆన్సర్, డి ఫిబ్రవరి. 2019 ఫిబ్రవరి మాసాన్ని భారతీయ రైల్వేల వారసత్వ మాసంగా రైల్వే శాఖ ప్రకటించింది. భారతీయ రైల్వేల 160 ఏళ్ల ఘనచరితకు గుర్తుగా ఉత్సవాలను నిర్వహిస్తుంది. నాటి వారసత్వానికి గుర్తుగా దేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి భారత రైల్వే శాఖ 230 బొగ్గి ఇంజన్లు, 110 ప్రాచీన వింటేజ్ కోచ్లు, వేగన్లను బదిలపరిచింది. ఏ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు విలీనం అయినాయి? ఆన్సర్, పైవన్నీ. ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ ఆర్ఆర్బీలైన పంజాబ్ గ్రామీణ బ్యాంక్, మాల్వా గ్రామీణ బ్యాంక్, సట్లెజ్ గ్రామీణ బ్యాంకులు విలీనమైనట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 1 నుంచి ఈ విలీనం అమలులోకి వచ్చింది. ఈ 3 బ్యాంకులకు స్పాన్సర్లుగా ఉన్న జాతీయ బ్యాంకులు కేంద్ర ప్రభుత్వం కలిసి పలు దఫాలుగా చర్చించిన తర్వాతనే విలీనం జరిగింది. దీంతో ఆర్ఆర్బీలు ఒకటయ్యాయి. ప్రపంచ సుస్థిరాభివృద్ధి సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్, బి న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో ఫిబ్రవరి 11 జరిగిన ప్రపంచ సుస్థిరాభివృద్ధి సదస్సు 2019 ప్రారంభ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. వాతావరణ మార్పుల తక్షణ ప్రభావాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలే ఎక్కువగా సూచిస్తున్నాయన్నారు. వ్యవసాయం, ఇతర అంశాల్లో ఎక్కువగా ప్రకృతి వనరులపై ఆధారపడటం, నవకల్పన విధానాలను పాటించే సామర్థ్యం తక్కువ ఉండడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. 2019 ఉదయ్పూర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అందచేసే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి దక్కింది? ఆన్సర్, ఏ రఘుపతి సింగానియా. 2019 గాను రఘుపతి సింగానియాకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు దక్కింది. ఉదయ్పూర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఈ అవార్డును అందించింది. రఘుపతి సింగానియా నాయకత్వ లక్షణాలు, ఆయన అందించిన సేవలకు గుర్తుగా ఈ పురస్కారాన్ని అందించారు.
సీనియర్ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు ఎక్కడ ప్రారంభమయ్యాయి? ఆన్సర్ సి గౌహతి. 83వ సీనియర్ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ గౌహతిలో ప్రారంభమైంది. 2010 సంవత్సరంలో మొదటిసారి గౌహతిలో ఈ పోటీలు జరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంధ్ర బ్యాంక్ పై ఎన్ని కోట్ల రూపాయల జరిమానా విధించింది? ఆన్సర్ బి 1 కోటి రూపాయలు. మార్గదర్శకాలను పటించుకొని బ్యాంకులపై ఆర్బీఐ జరిమానా విధించింది. అదేవిధంగా ఇటీవల ఆర్బీఐ మార్గదర్శకాలను పటించుకొని ఆంధ్ర బ్యాంక్పై 1 కోటి రూపాయల జరిమానా విధించింది. ఆంధ్రప్రదేశ్లో ఏ ఆలయానికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ఐఎస్ఓ గుర్తింపు లభించింది? ఆన్సర్ డి వెంకటేశ్వర స్వామి ద్వారకా తిరుమల. ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఐఎస్ఓ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ గుర్తింపు లభించింది. కార్యనిర్వహణ విధానం, భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పన తదితర అంశాల్లో ఉత్తమ ప్రమాణాలు పాటిస్తున్నందుకు ఆలయానికి ఐఎస్ఓ గుర్తింపు లభించింది. రాష్ట్రంలో శ్రీశైలం దేవస్థానం గతంలో ఈ ధ్రువపత్రాన్ని అందుకుంది. సో ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న ఈ నెంబర్ని సేవ్ చేసుకొని యాడ్ మీ అని మొబైల్కి మెసేజ్ చేసి మా వాట్సాప్ ద్వారా మరిన్ని అప్డేట్స్ని మొబైల్ ద్వారా పొందగలరు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.